ండి రిలయన్స్ కంపెనీలు కానివ్వండి అసలు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో కూడా కనీసం ఎందుకని ప్రభుత్వం ఆలోచించడం ఈ రోజున ఉద్యోగాలు మనకి ఎంత అవసరం నిరుద్యోగులు ఎంతమంది రోడ్లకి ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన బిజీగా ఉంటావాళ్ళు ఆయనకి తెలియట్లేదా లేకపోతే పక్కన ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తెలియట్లేదు అంటారు అది అదేంటంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మంచి చెడు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళ వన్ సైడ్ వాళ్ళకి నచ్చని ఎవరైనా వాళ్ళు ఎంతమందికి ఉపయోగపడుతున్నా వాళ్ళు పతనం అవ్వాలన్న కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు దాని మీద నాశనం చేస్తున్నారు తప్ప ఈ ఇప్పుడు వీళ్ళ కంపెనీలు వీళ్ళు అన్నీ నడుతున్నాయిగా వీళ్ళ దాంట్లో పొల్యూషన్ ఉందా లేదా అని టెస్ట్ చేసి వాళ్ళు కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు అది అది ఒక కక్షగా సాధింపుతో రాజకీయంగా కాదండి ఇప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు రాజుల టైంలో ఆ రాజ్యాన్ని సంపాదన వెళ్ళి రాజ్యాన్ని సంపే మనం సామ్రాజ్యం అయిపోవాలని టైంలో ఉంది అది సామ్రాజ్యం అవుతారా రాజు అవుతాడా అనేది మీరు మనలో అన్నట్టుగా ఫ్యూచర్ అది పక్కన అభివృద్ధిలో కదా సార్ చూపించాలి ఇప్పుడు నేను చెప్పి ముందు ఏం చెప్పాను ఇది ప్రభుత్వం నడుస్తుంటే చేసే పని అది ప్రభుత్వం అనేది లేనప్పుడు చేసే పని ఏంటి ప్రభుత్వం లేనప్పుడు చేసే పని ఇదే కదా ఇప్పుడు రాజ్యాల్లో కానీ ఇంకో కొద్దిగా పచ్చిగా మాడుకోవడం ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రభుత్వం ఉంటే మీరు చెప్పేది ఆ రాష్ట్రానికన్నా డెవలప్ అవ్వాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి రోడ్లు ఇవ్వాలి మంచి వాతావరణం ఇవ్వాలి అనేది రాజు ఏం చేస్తాడు రాజుగా అంటే ఒక రాజరికం వచ్చింది మన ఇండియాలోనే రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ఉంది అనుకోండి ప్రజలకు నమ్మి వేసాక ఇప్పుడు అది మరి చట్టాలు తప్పది చట్టాలు తప్పది ఆ చట్టం ఒకసారి ఓటేసాక దండం పెట్టో కాలు పట్టుకున్నావు చెదులు పట్టుకున్నాం పేక పట్టుకున్నావు ఓటు వేయించుకున్నాక ఐదు సంవత్సరాలు మీరు భరించరా సంకరాకనరా అనేది చట్టం తప్పది ఆ చట్టంతో పా వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఆ అడుగు సీట్లు కూర్చోపెట్టి వాడుతున్నప్పుడు వాళ్ళేను కాదు ఇక ఎవరైనా ఇప్పుడు రా ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటే లెక్క ఉంటుందండి లేదు నేను రాజరేఖంలో ఉన్నాను లెక్క ఉంటుంది ఏ లెక్కలో ఉన్నారనేది ఉంది వాళ్ళు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో లేవు ప్రభుత్వం ట్యాక్స్ ట్యాక్స్ వేసి కానీ ఏదైనా కానీ తాకట్లు పెట్టి కానీ అప్పులు తీసుకొచ్చి కానీ పథకాలు ఇస్తున్నాం మేము పేద ప్రజలలో డబ్బులు ఇస్తున్నాం ఆదుకుంటున్నాం ఈరోజు వాళ్ళకి కరోనా టైంలో అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్ ఈరోజు సంవత్సరంలో వచ్చే సంవత్సరానికి పదిహేను వేలు ఆదాయం సరిపోతుందంట అది ప్రజలు ఆలోచించుకోవాలి వాళ్ళు ఫ్రీగా ఒక సంవత్సరానికి వెయ్యో పదివేలు ఇస్తున్నారు అది మన జీవితం సరిపోతుందా మనకి రోజు ఉద్యోగం బంద్ దొరుకుతుందా మన ఉద్యోగాలు గ్యారంటీ ఉన్నాయా అని ప్రజలు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇచ్చేవాడిదేముంది ఏమో ఉంది ఈ ఉంటే అని చెప్తా ఈనోడు ఈనోడు ఏ ఏంటంటే నేను ఇన్నేం చెప్తా వాళ్ళు దానికి సంబంధం పడుతున్నారేమో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఐఎస్ఆర్నో అని చెప్పడానికి మళ్ళీ మూడు ఇంకో మూడు సంవత్సరాలు ఆగాలి కదా అప్పుడు కదా అంతే మనకి ఇచ్చిన చట్టంలో ప్రాబ్లం అది ఏదైనా తేడా పోతే ఏమంటే రివలేషన్ వచ్చి పెట్టుకునే వాటికి గవర్నరు కొన్ని సెక్షన్లు మారితే ఇంకా తలరవద్దేనేమో కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మరి ఎప్పుడు తగలేదు కదా రాష్ట్రంలో ఈ రోజున శాంతి భద్రతల విషయం ఈ రోజు అమరావతిలో రోడ్లు తవ్వుకెళ్ళిపోతున్నారంటే పోలీసు వ్యవస్థకి ఇవేం తెలియదు సార్ ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు జైల్లోంచి నుంచి విడుదలవుతున్నాడంటే అంత భారీ బందోబస్తుతో జనాలు మళ్ళీ అక్కడక్కడ ఆపేసేసి ఇబ్బందులు పెడుతున్న పోలీసులకి అమరావతిలో రోడ్లు తీసుకెళ్లి తవ్వేసి పోయి తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళి తీసుకెళ్లిపోవాలి సంగతే తెలీదు అంటారు మీరు ఎన్ని అడిగినా మళ్ళీ అట్టగడుతున్నారు ప్రభుత్వం అనేది లేనప్పుడు ఏం చేసినా ఎవరు అడగటం లేదు అది ఒకటే సమాధానం దానికి ఇంకా అడిది పిడిది 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 గవర్నమెంట్ అనేది ఉంటే అన్నీ జరుగుతాయి నాకు నాకు అనిపించింది గవర్నమెంట్ ఉందని అనుకోవట్లా ఒక రాజరికం రాజరికం మరి ఏదో మరి నాకైతే రాజుల టైంలో నేను పట్టలేదు కాబట్టి నాకు తెలియదు జనాలు చెప్పిన దాని బట్టి రాజరికం అంటే ఇలా ఉంటుందేమో అని మన ఈ మహాభారతంలో చూసి సీరియల్ చూస్తే అటు అనిపించింది ఓహో రాజరేకం నడుస్తుంది మళ్ళీ స్టార్ట్ అవుతుందేమోలే మళ్ళీ తర్వాత యోగాలు మారుతున్నాయి ఏమో అనుకున్నాం అధికారంలోకి వచ్చాడు ఒక సీనియర్గా మీరేమన్నా సలహా ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనుకుంటే మనం చేయాలనుకుంటే వయస్సుతో పని లేదు ఇవాళ ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక సీఎం కానీ సొంతంగా ఆంధ్రప్రదేశ్ని పోషించేవాడు ఎవరు లేడు ఏ గవర్నమెంట్ అయినా సలహాదారుడు ఐఏఎస్లు అడ్మినిస్ట్రేటర్లు ఆర్థికవేత్తలు వాళ్ళు సలహాలు ఇస్తారు వాళ్ళ సలహాలు నా ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మీ ఛానల్ తెలుసు కదా వాళ్ళు అందరూ సలహాలు ఏమి ఇస్తున్నారు మీరు వాళ్ళని అడగాలి సలహాదారుల దగ్గరికి వెళ్ళి మీరు గవర్నమెంట్కి ఏం సలహాలు ఇస్తున్నారు ఈ కౌరవ మన ఈ మహాభారతం నడుపుదాం అనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు వాళ్ళని అడగండి రాజకీయ నాయకులను అడగొద్దు మీరు మీరు ఉన్న మూడు వందల మంది సలహాదారులను అడగండి మీరు ఇంటర్వ్యూ తీసుకోగలిగితే వాళ్ళని తీసుకెళ్ళి అడగండి మీరు ఆర్థిక వేళని అడ్మినిస్ట్రేటర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దాంట్లో రకరకాల ఉంటారు కదా వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వస్తుంది ఒరిజిన పైన రాజుని దాడి మాట్లాడే పరిస్థితి లేదు కదా సార్ రోజున ప్రతిపక్షాలు మాట్లాడితే అందుకే ప్రభుత్వం లేదన్నాను మీరు మీరు ఛానళ్ళు మీరు డెవలప్ అవ్వాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు అయితే మీరు ఆ సలహాదారులు అందరిని ఇంటర్వ్యూ చేసుకోండి మీకు అవకాశం ఉంటే చేస్తే వాళ్ళు కరెక్ట్గా చెప్ప చెప్పేదాకా మీరు అడగండి అడిగితే మీరు వేయండి దాని వాతావరణం వేరుగా ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇప్పుడు ఎంతమంది కోర్టుల్లో గోల్డ్ లింగాలం అయిపోయాం ఎందుకంటే ఇప్పుడు రాజులు ఎవరిని పట్టించుకోరు మన రాజు చెప్పింది ఫైనల్ అన్నారు కాబట్టి రాజు రాజరికం ఉంది మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కావాలంటే మీరు ఎవరిని టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది న్యూస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి